Hello, welcome back to my channel Lavanya Mathematics. ఈ రోజు వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2 లో 7th సమ్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్స్. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పాలి, అండ్ దానికి తగ్గట్టు రీజన్ కూడా మనం ఇక్కడే ఇవ్వాలి అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము 2, 3, 4, 5 and 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో చూసాము. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ కూడా ఉండకూడదు కదా. సో ఇక్కడ మనం 2, 3, 4, 5 and 3, 6 చూసినట్లయితే ఇందులో మనకి ఏమైనా కామన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయా? ఎస్, 3 అనేది కామన్ ఎలిమెంట్ ఉంది. సో అప్పుడు ఇవి డిస్జాయింట్ సెట్స్ అవుతాయా? అవ్వు. సో దిస్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్. అది మనం ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ 2, 3, 4, 5 and 3, 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు. సో మన ఆన్సర్ ఏమని రాయాలంటే స్టేట్మెంట్ ఫామ్లో, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ బికాస్ దే హ్యావ్ ఎ కామన్ ఎలిమెంట్ 3. ఓకేనా? సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి. సో రిమైనింగ్ 3 కూడా మనం అదే విధంగా స్టేట్మెంట్స్ అనేది రాసుకోవాలి. సో సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ చూసినట్లయితే AEIOU అండ్ ABCD ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఏమన్నా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో అనేది చూడాలన్నమాట. సో ఇక్కడ ఏ అనేది కామన్ ఎలిమెంట్ ఉంది. సో ఇది డిస్జాయింట్ సెట్ కాదు. సో డిస్జాయింట్ సెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటో తెలిస్తే మనం ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈజీగా రాయగలం, అండ్ స్టేట్మెంట్ కూడా సింపుల్గా మన రీజన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేది కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దీస్ ఆర్ నాట్ డిస్జాయింట్ సెట్స్. దీన్ని స్టేట్మెంట్ ఫామ్లో ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ మనం సెకండ్ వన్ చూసినట్లయితే దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ బికాస్ ద టూ సెట్స్ ఆర్ హ్యావింగ్ ఎ కామన్ ఎలిమెంట్ ఏ. ఓకేనా? మనకి కామన్ ఎలిమెంట్ ఏ అని ఏ ఉంది కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాదు అని మనం ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. సో నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం థర్డ్ వన్ చూసినట్లయితే 2, 6, 10, 14 and 3, 7, 11, 15 ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో ఇప్పుడు ఇందులో ఏమైనా కామన్ ఉన్నాయో లేదో అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టూ సెట్స్లో ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. ఓకేనా? సో దీని స్టేట్మెంట్ ఫామ్లో ఎలా రాయాలంటే, సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బికాస్ ద టూ సెట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫోర్త్ వన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఫోర్త్ వన్ చూసినట్లయితే 2, 6, 10 and 3, 7, 11 ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో ఇక్కడ మళ్ళీ మనం కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏవీ లేవు కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్. దీన్ని స్టేట్మెంట్ విధంగా ఎలా రాయాలంటే, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ బికాస్ ద టూ సెట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ ఫామ్ అనేది రాసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం సెవెంత్ సమ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ సెవెంత్ సమ్తో మనం ఎక్సర్సైజ్ 2.2 అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈక్వల్ సెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? అండ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.